हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ईरोजु मैंगो खीर तैयारी विधानम तेलुसुकुंदाम। मुंदुगा ओक चिन्न रिक्वेस्ट अंडी, एवरैना कोत्त वाळ्ळु फस्ट टाइम ना चैनल की वच्चिनट्लयिते ई वीडियोनी चिवरी वरकु चूसी मीकु नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। बेल ऐकान नी क्लिक चेयडम वलन నేనేదైనా వీడియోని పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి। ముందుగా ఈరోజు మ్యాంగో కీర్ తయారీ విధానం తెలుసుకుందాం। ముందుగా స్టవ్ పై ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి। నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి। అందులో 1 లీటర్ వరకు పాలను పోసుకొని మరిగించుకోవాలి। ఒక వైపు పాలను పెట్టుకొని అలాగే మరొక వైపు ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 1/4 కప్ సేమియాలను కూడా యాడ్ చేసుకోవాలి। వీటిని బాగా వేయించుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। 5 నిమిషాల పాటు వేయిస్తే మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి। మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి, ఫుల్ ఫ్లేమ్ లో అయితే మాడిపోతాయి। చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు వేరొక వైపు పాలు మరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి। మిగడ కట్టనివ్వకూడదు। ఇలా పాలు చక్కగా మరిగిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాలను యాడ్ చేసుకోవాలండి। వాటర్ అసలు వేసుకోకూడదండి, చిక్కటి పాలను తీసుకోవాలి, అప్పుడే మ్యాంగో కీర్ చాలా టేస్టీగా వస్తుందండి। ఇలా సేమియాలను వేసిన తర్వాత సేమియాలు కొద్దిగా ఉడికిన తర్వాత పంచదారని యాడ్ చేసుకోవాలి। 1/2 కప్ పంచదారని యాడ్ చేస్తే సరిపోతుందండి। మనం మ్యాంగోస్ వేస్తాం కదా, మ్యాంగోస్ లో స్వీట్నెస్ ఉంటుంది, అందువల్ల ఎక్కువగా పంచదార పట్టదండి। ఇప్పుడు రెండు బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి। ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలాగే మ్యాంగో ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలా ఫ్రెష్ మ్యాంగోస్ ని యూస్ చేస్తే మ్యాంగో కీర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి। ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు। ఇప్పుడు మిక్సీ జారుకు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఆ తర్వాత ఈ మ్యాంగో క్రీమ్ ని పాలలోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుకోవాలండి। ఇలా మ్యాంగో క్రీమ్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు సేమియాలను ఇలా ఉడికించుకోవాలి। చూడండి ఎలా మంచి కలర్ వచ్చిందో, ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ గా మన మ్యాంగో కీర్ తయారైందని తెలుస్తుందండి। ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఏ pan లో అయితే సేమియాలను వేయించుకున్నామో అదే pan లో కొద్దిగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి। కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుందండి। ఇప్పుడు ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో సహా పాలలోకి యాడ్ చేసుకోవాలండి। అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। ఎంతో సింపుల్ గా మ్యాంగో కీర్ ని మనం తయారు చేసుకోవచ్చు। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।